ఇయాల హుజూరాబాద్ కాడ మాట్లాడుకుంటూ అంటాడట ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి 291 రూపాయల ట్యాక్స్ ఉందన్నట నేను అడుగుతున్నా ఇక్కడి నుంచి రాజేందర్ గారిని ఒకవేళ 291 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గిట గ్యాస్ సిలిండర్ మీద పన్ను వేసుంటే రేపు రమ్మంటావా ఎల్లుండి రమ్మంటావా ఎక్కడికి రమ్మంటావో చెప్పండి రాజేందర్ గారు జమ్మికుంట గాంధీ కాడికి రమ్మంటావా హుజూరాబాద్ అంబేద్కర్ కాడికి రమ్మంటావా నేను వస్తా 291 రూపాయల ట్యాక్స్ గిట రాష్ట్ర ప్రభుత్వం వేసుంటే నేను అక్కడనే రాజీనామా పెట్టా నువ్వు తప్పుకుంటావా నేను అడుగుతా ఉన్నా ఇదల్ రాజేందర్ గారు ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా బట్టగాల్చి మీదేయొచ్చా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉన్నదా 291 రూపాయల ట్యాక్స్ ఉందని ప్రజలను నమ్మబలిపితే నమ్మే ఎట్టి జనం కాదు జనాలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ఇవాళ పెట్రోల్ పెంచింది నీ ప్రభుత్వం డీజిల్ పెంచింది నీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచింది నీ ప్రభుత్వం మంచి నూనె ధర కూడా నిన్న ఇవాళ ఎంత పెరిగిందమ్మా పెరిగిందా లేదా ఇష్టమునంత ధర పెరుగుతుంది ఈరోజు ఈ ధరల పెరుగుదలకు ఈ బీజేపీ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను ఈరోజు రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా అంటే నువ్వు ఇల్లు కట్టవు ధరలు పెంచే పార్టీలు చేయి నేను మాత్రం బాగుంటే చాలంటాడు ఆయన పేదలకు తిప్పలైనా ఇబ్బంది అయినా మీరు ఓడ్చుకోండి నాకు ఓట్లేయమంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలవదా చెల్లే ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 116 ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మా వృద్ధులకు వితంతులకు 2016 రూపాయల పెన్షన్ ఇచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మన బిడ్డో కోడలో కాన్పుకు పోతే 12,000 కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి ఖర్చు లేకుండా ఇంటి కాడ దించుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఈ రకంగా పేదలకు సంక్షేమాన్ని పంచేది టీఆర్ఎస్ పార్టీ అయితే పేదల మీద పన్నులు వేసే పార్టీ బీజేపీ పార్టీ పన్నులు వేసే పార్టీ బీజేపీ పార్టీలో చేరి రాజేందర్ గారు తనకు ఓటేయమని అడగడం ఇది న్యాయమా అంటున్నా ఏ ప్రాతిపదికన అడుగుతున్నావు ఏ రకంగా ఈ ప్రజలకు సేవ చేయగలుగుతావు నువ్వు నిన్నటి దాకా చేసింది ఏంటి రేపు ముంగటికి చేసేది ఏంటో చెప్పాలన్నా వద్దా అందువల్ల నేను మీ అందరిని కోరేది ఒక్కటే దునపోతు కట్టేసి పరిణ పాలు వింటే రావు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు ఇప్పటంతలో రానే రాదు మరి మనం ఎందుకు నష్టపోవాలి ఉన్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకా 2 నెలలు 4 నెలలు ఉండేది టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి గెలుసీను గెలుపుతో మన జమ్మికుంట హుజూరాబాద్ కమలాపూర్ వీణవంక ఇలందకుంటల అభివృద్ధి అనేటువంటిది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది ఆ అభివృద్ధి కొనసాగాలి మా ఒడ్డెర జాతి సమస్యలు పరిష్కారం కావాలంటే మరి టీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాలి మా సోదరిమణి రాజలక్ష్మి గారు కొన్ని విషయాలు నాకు అందజేసింది ఒడ్డెర్ల కమ్యూనిటీ హాల్ గురించి డిపో దగ్గర నివాసం ఉన్న 70 మంది గురించి అదేవిధంగా గుట్టల మీద హక్కులు కల్పించే విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ మరి ఫెడరేషన్ విషయంలో కానీ ప్రభుత్వంలో వివిధ అవకాశాలు కల్పించే విషయంలో సోదరిమణి రాజలక్ష్మి గారు మీ అందరి తరఫున మాకు రిప్రజెంట్ చేసింది నేను మీకు మనవి చేసేది ఒక్కటే మీరు దయచేసి సీన్ను గెలిపియండి ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 30వ తేదీ తర్వాత మళ్ళీ మీ పెద్ద మనుషులను మీ మండల అధ్యక్షులను రాజ్యలక్ష్మి అక్కతో సహా అందరినీ పిలుచుకొని మీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వస్తా నేను కూడా గెలిచింది గెలిచేది ఖాయం రాజేందర్ గారు పైసలు ఇచ్చి మీటింగ్ పోకుండా జనాలను ఆపుకున్నా మనుషుల్ని ఆపుతావేమో కానీ మనుషులలో ఉండే కారును కేసీఆర్ ను తీసేయలేవు రాజేందర్ గారు నువ్వు పైసలు ఇచ్చేదన్నా మనుషుల్ని ఆపుతావేమో కానీ మనుషులైతే చదవవు కదా మనుషులో ఉండే పని చేసే టీఆర్ఎస్ గవర్నమెంట్ ను కారు గుర్తునైతే మార్చలేవు కదా రాజేందర్ గారు నువ్వు బెదిరియచ్చు బుదగదీయచ్చు ఏమైనా పైసలు ఇయ్యచ్చు కానీ మనుషులైతే ఉండదా అన్నం పెట్టిన చెయ్యేదో సున్నం పెట్టే చెయ్యేదో తెలవదా రేపు సాయం చేయగలిగే చెయ్యేదో రేపు నెత్తి మీద పెట్టే చెయ్యేదో తెలవదా నిన్నగాక మొన్న బతుకమ్మ పండుగ నాడు మళ్ళీ 20 రూపాయలు 15 రూపాయలు పెంచుతుంది కదా గ్యాస్ సిలిండర్ కు నేను పెంచుకుంటా పోతా మిమ్మల్ని దంచి వసూలు చేస్తా ఇంకా నాకు ఓటేయమని చెప్పదలుచుకున్నాడా రాజేందర్ గారు దయచేసి మీరు ఆలోచించండి పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం వాళ్ళన్నీ అబద్ధాలు చెప్పి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అన్ని జూటా మాటలు వాళ్ళది వీళ్లకు వీళ్ళది వాళ్లకు ఒకరిది ఒకరికి చెప్పి ఇవాళ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నానికి ఇవాళ బీజేపీ పార్టీ పాల్పడతా ఉంది మాటలు కాదు చేతలు కావాలి ఏం పని చేస్తారో చెప్పాలి ఇవాళ బీజేపీ వాళ్ళు ఏంటంటే అన్ని అబద్ధాలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసి 4 ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు
మరి మా అక్క జల్లని దయచేసి నేను కోరేది ఒక్కటే 30 తారీఖు నాడు ఓటేస్తానికి పోయినప్పుడు మాత్రం ఒక్కసారి వంటరూంలోకి పోయి గ్యాస్ సిలిండర్ కు మంచిగా దండం పెట్టుకోండి వంటరూంలోకి పోయి గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టి దరవించిన బీజేపీని యాడ్ చేసుకొని కసికసిగా కారు మీద గుద్దుతే ఢిల్లీలో బీజేపీల గురువ గుయ్యమంటది గట్టైతే సిలిండర్ ధర కమ్మైతది అంతేనే కాదా మల్లగూడకు బీజేపీ కోటేసిన అనుకో ఏమంటారు ఏ 1000 రూపాయలు చేసినా వాజీపే ఉన్నది ఇంకా 500 పెంచు 1500 చేయమన్నట్టు కాదా 1000 చేసినాక కూడా ఇంకా బీజేపీ కోటేస్తే ఏమంటారు ఇంత ధర పెంచినాం పెట్రోల్ 107 రూపాయలు చేసినాం డీజిల్ 100 రూపాయలు చేసినాం సిలిండర్ 1000 చేసినా ఇంకా మాకే ఓటేసింది బీజేపీకి అంటే జనం దగ్గర పైసలు బాగున్నా ఇంకింత పెంచమన్నట్టు అయితే అందువల్ల ధరలు పెరగద్దంటే ధరలు తగ్గాలంటే బీజేపీకి గుణపాఠం చెప్పాలి పేదలకు ఇళ్ళు రావాలంటే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి 57 ఏళ్ళు నిండగానే పెన్షన్ రావాలంటే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి రాజేందర్ గారు అంటుండు కళ్యాణ లక్ష్మి అంటే కడుపు నింపదట కళ్యాణ లక్ష్మి ఉండాలనా వద్దా మంచిదేనా ఈటల రాజేందర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి పరిగెలుకున్నట్టు ఇది కడుపు నింపది అంటాడు కావచ్చు రాజేందర్ గారికి కడుపు నింపకపోవచ్చు కానీ మా పేద అక్క చెల్లెలకు మాత్రం కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఒక వరం లాంటిది కళ్యాణ లక్ష్మి కావాలంటే కారు కేద్దాం వద్దంటే ఈటల రాజేందర్ కేద్దాం రాజేందర్ గారు ఏమంటుండు ఇది పరిగెలుకున్నట్టు ఇది కడుపు నింపది ఇది దండుగా అన్నాడు ఎవరైనా దండుగా అనుకునే వాళ్ళు ఉంటే రాజేందర్ గారు కొట్టేది పండగ ఈ కళ్యాణ లక్ష్మి మాకు కావాలి అంటే మాత్రం కారుకు కేసీఆర్ కు గెల్లు శ్రీనివాస్ కొట్టేస్తే అది బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది ఈ రకంగా మనం పనిచేసుకుందాం మరి రేపు హుజూరాబాద్ ఈ ప్రాంతం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి నేను గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత 15 రోజులకోసారి నెలకోసారి నేనే వస్తా శ్రీనివాస్ తో పాటు మీ ప్రాంతంలో పర్యటిస్తా రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా వచ్చి నిలబడి దగ్గరుండి మీకు ఏ హామీ అయితే ఇచ్చినామో మీకు ఏ మాట అయితే ఇచ్చినామో నిలబడి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మనం చేస్తాము మా దగ్గర వడ్డెళ్లకు చాలా చోట్ల కూడా ఇల్లు కట్టించినాం చాలా చోట్ల పేదవాళ్ళని ఇళ్లకు దొలిచినాం మన దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ఏ గ్రామాల్లోనైతే వడ్డెళ్లు ఎక్కువగా ఉన్నారో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి స్వంత జాగలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే కార్యక్రమం ఎవరి ఇంటడుగు జాగలో వారు ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిండు వాటిని కూడా మీకు అందిస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ మరి రాజేందర్ గారు ఇచ్చే ఈ బొట్టు బిల్లులతో బతుకం జర జాగ్రత్త ఈ ఎలక్షన్ రూపాయి బొట్టు పిల్లకు 116 కళ్యాణ లక్ష్మి మధ్య జరుగుతుంది బొట్టు పిల్ల కావాలంటే ఈటల రాజేందర్ కోటేయాలి కళ్యాణ లక్ష్మి కావాలంటే కారు గుర్తుకు కేసీఆర్ గారికి గెల్లు శ్రీనివాస్ గారు కోటేయాలి మరి మీరే న్యాయం చెప్పండి ధర్మం చెప్పండి టిఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరుకుంటూ జై తెలంగాణ.